స్టోరీలోకి వెళ్ళే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయండి వారాహికి ఏమైంది వారాహి ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదూ అవును ఇది గత ఏడాది సోషల్ మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ బాగా నానిన పేరు దీని మీద ఎంత వివాదం నడిచిందో చెప్పాల్సిన పని లేదు వారాహి పేరిట ఒక వాహనాన్ని పవన్ కళ్యాణ్ డిజైన్ చేయించారు దానికి అమ్మవారి అవతారాలలో పవర్ఫుల్ పేరుగా ఎంచి వారాహి అని పెట్టారు దానికి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు ఇక తెలంగాణలో కొండగట్టు ఆంజనేయుని కోవెల వద్ద విజయవాడలో కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు ఎవడురా మిమ్మల్ని ఆపేది అంటూ ఆనాడు పవన్ కళ్యాణ్ గట్టిగానే గర్జించారు దానికి వారాహిని ఏపీలో తిరగనివ్వమని అప్పట్లో వైసీపీ నాయకుల నుంచి హెచ్చరికలు వచ్చాయి ఎవరు ఆపినా తిరుగుతామని జనసేన నుంచి సమాధానం వచ్చింది వారాహి రథాన్యాల జనంలో ఉంచుతామని ఏపీ అంతా అల్లాడిస్తామని కూడా భారీ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు ఇంకేముంది నేడో రేపో వారాహి రథం జనంలోకి వస్తుందని పవన్ రానున్న కాలమంతా జనంలోనే ఉంటారని అంతా అనుకున్నారు నిజానికి వారాహి రథం జనంలోకి రావటానికి రెండు మూడు ముహూర్తాలు కూడా పెట్టినట్లుగా ప్రచారం సాగింది విజయదశమి రెండు ఇరవై రెండు నుంచి అనుకున్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి పండుగ తర్వాత అని మరో డేట్ వదిలారు సీన్ కట్ చేస్తే వారాహి వాహనం ఏ షెడ్యూలో రెస్ట్ తీసుకుంటుందో తెలియదు కానీ జన సైనికులు సైతం ఆ ఊసు మరచిపోయేలా అంతా ఫుల్ సైలెంట్ అయిపోయింది నిజానికి వారాహి వాహనం మీద భారీ చర్చ సాగినప్పుడు వైసీపీతో వాడి వేడి మాటల దాడి జరిగినప్పుడు జనంలోకి తెచ్చి ఉంటే ఈ క్రేజే వేరుగా ఉండేది అన్నవారు ఉన్నారు కానీ వారాహి మాత్రం ఎవరు బ్రేకులు వేశారో కానీ పూజలన్నీ పూర్తి అయినా మోక్షం కలగకుండా అలాగే ఉండిపోయిందని అంటున్నారు ఇప్పుడు జనసేన నాయకులు ఏపీని కాపాడుతాం భవిష్యత్తుని తామే అందిస్తామని పెద్ద మాటలే చెబుతున్నారు ముందు వారాహి రథాన్ని జనంలో పెట్టి తిప్పేందుకు దిక్కులేదు కానీ ఏపీని కాపాడుతారా అని సెటైర్లు అయితే ప్రత్యర్థుల నుంచి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి వారాహి రథం మీది మీ చేతులలో మీ చేతల్లో ఉన్న విషయం దానికే ఎప్పుడు ఏమిటి ఎలా చేస్తారు వారాహి రథ యాత్రలు ఉన్నాయా లేవా అన్న క్లారిటీ లేదు ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఉన్న ఏపీ విషయంలో మాత్రం ఎందుకీ భారీ స్టేట్మెంట్స్ స్వామి అని ఎకసెక్క మాడుతున్నారు ఏపీలో చూస్తే రాజకీయం వేడెక్కుతోంది అటు జగన్ జిల్లాల టూర్లతో సభలతో బిజీగా ఉన్నారు చంద్రబాబు అయితే షెడ్యూల్ ఒకటి పెట్టుకుని మరి ఏపీకి తరచుగా వచ్చిపోతున్నారు లోకేష్ పాదయాత్ర మూడవ జిల్లాలో సాగుతోంది ఇలా అన్ని రాజకీయ పార్టీలు వారికి తోచిన తీరున ఏదో ఒక పొలిటికల్ యాక్టివిటీలో ఉంటే జనసేన నుంచి మాత్రం కనీసంగా కూడా రియాక్షన్ లేదని అంటున్నారు దానిని ముందు చూసుకోవాలని పార్టీని జనంలోకి ఎలా తేవాలి వారాహి రథమిక్కి పవన్ ఎలా ప్రజల్లోకి వచ్చేది ఒక అజెండా ముందు సెట్ చేసుకుని పాలిటిక్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని విలువైన సూచనలు కూడా జనసేనకు అందుతున్నాయి అలా కాదని పెద్ద మాటలు చెబుతూ క్యాలెండర్ లో నెలలను దుర్లిస్తూ చేసే ఈ మెరుపు రాజకీయాల వల్ల ఉపయోగమేంటని కూడా నిలదీసేవారు ఉన్నారు మొత్తానికి జనసేన ఏపీని కాపాడటం అన్న మాటలకు ఈ విధంగా సెటైర్లు పడుతున్నాయన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి